మంచి నీళ్ళు తాగండి. అంటే నేను ఇక్కడికి రావడం ఎంత తప్పు, ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. అయినా అసలు ఈ టైంలో ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు? అసలు ఈ మధ్య నాకు మైండే సరిగ్గా పనిచేయటం లేదు. ఏంటో ఇదంతా? అదంతా ప్రేమ, నీకు రామ మీద ఉన్న పిచ్చి ప్రేమ. ఏమండి రామారావు గారు, లేవండి, మీ కాఫీ పైన రూమ్ లో పెట్టాను. ఏంటి ఇది కొత్తగా? అదే మరి, కాఫీ తాగుతూ మాల్ని పని చేసుకోవచ్చు కదా. లేవండి, ముందు లేవండి, మీరు వెళ్ళండి వెళ్ళండి. ఇక వదిలేసి తల్లి, ఇలా నన్ను రూమ్ లో నెట్టేసి కట్టేసి ఆలోచించమంటే కేసు సాల్వ్ అవుతుందా? మీది డిటెక్టివ్ బ్రెయిన్, మీరు సాల్వ్ చేయలేకపోతే ఇంకెవ్వరూ చేయలేరు. ఒకసారి లే 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 చెప్తాండి, లే, నాది డిటెక్టివ్ బ్రెయినా? ఒకసారి కూర్చో, నేను ఒక మాట అడగల నందిని. నందిని చెప్పండి. నేను ఇంట్లో వాళ్ళని వదిలేసి బయట తిరుగుతుంటే నీ కోపం రావట్లేదా? ఎందుకు కోపం? మాలినీకి మనం తప్ప ఇంకెవరు సాయం చేస్తారు చెప్పండి, మనమే చేయాలి. That concludes my seminar on Sir Robert Peel's 9 policing principles. Hello. How can I help you? Good evening sir. Good evening. Ramarao sir. మీరు మర్చిపోయినట్టున్నారు, కొన్ని నెలల క్రితం నా సస్పెన్షన్ ఆర్డర్ విషయంలో మీ ఒపీనియన్ ఇచ్చారు. నౌ ఐ రిమెంబర్. పేరు గుర్తులేదు, ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు సార్, మళ్ళీ 1 వీక్లో రీజాయిన్ అవుతున్నాను. సో మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి మిమ్మల్ని మర్యాద పూర్వకంగా కలిసి వెళ్దామని వచ్చాను. మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చారా? ఎస్ సార్. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి కరెక్ట్గా సరిపోయేవాళ్ళు. అదేంటి సార్ అలా అన్నారు? మీ కళ్ళు ఏదో వెతుకుతున్నాయి. ఎస్పీ సార్. హే మురళీ, కమ్ కమ్ కమ్. గుడ్ ఈవినింగ్ సార్. మీట్ మిస్టర్ రామారావు. మీ ఏరియా ఆఫీస్. ఈయనేదో తెలియదండి, మనం ముందే కలిసి ఉండా. నేను బయలుదేరుతాను సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఇతను కొంచెం ట్రిక్కీ పర్సన్ లో ఉన్నాడు. అవును, ఇతనాటక మనిషే. ఒక కన్ను వేసించండి. ఆల్రెడీ ఒకటి వేసించా, ఇప్పుడు రెండోది కూడా వేస్తా. ఉండేగా రామారావు గారు, మీరు అలా సీరియస్ గా చూడమాకండి సార్. మీరేదో సాదా సీదాగా కనిపించేసరికి మొదట్లో నేను మిమ్మల్ని కొంచెం డబాయించాను, కానీ రాని రాని మీరు ఎంత విషయం గల మనిషో నాకు క్లియర్ గా అర్థమైంది. ప్లీజ్ మీరు మనసులో ఏం పెట్టుకోకుండా నేను చెప్పేది కొంచెం ఆలకించండి. మీరు వెతుకుతున్న మనుషులు మాయం కావడానికి మా ఎస్పీకి ఏదో లింక్ ఉన్నట్టు మీరు కనిపెట్టేశారని, అందుకే ఆయన మీద మీరు కన్ను వేశారని నాకు అర్థమైపోయింది. ఆ విషయం కనుక్కోవడానికి నాకు దాదాపు 1 సంవత్సరం పట్టింది. మీలాగే నేను ఆయన మీద కన్ను వేసినా పెద్దగా ముందుకెళ్ళలేకపోతున్నాను. పైగా మా డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలుసు, మా బాస్కి మేము ఎదురు వెళ్ళాంగా. అంతేకాదు ఆయనకు నా మీద ఏమాత్రం డౌట్ వచ్చినా నన్ను పత్తా లేకుండా చేసే సత్తా ఉన్నాడు. ఆయనకు ఆ ట్రాక్ రికార్డు కూడా ఏడిసింది. అయితే రామారావు గారు, ఆయన మీద ఇండైరెక్ట్ ఎవిడెన్స్లు నా దగ్గర బిట్స్ అండ్ పీసెస్గా ఉన్నాయి. ఇటు నుంచి డబ్బు హవాలా అయ్యి మా ఎస్పీకి చేరిందో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని మా పోలీస్ డిపార్ట్మెంట్ని ఇండైరెక్ట్గా ఎలా మేనేజ్ చేశాడో, వాటితో పాటు అతని ట్రావెల్ హిస్టరీ, ఇవన్నీ నా దగ్గర ఉన్నా కూడా వీటిని నేను కనెక్ట్ చేయలేకపోతున్నాను.
మీరు మామూలుగానే మనిషి చరిత్రని సాలుగా చదివేస్తారు కాబట్టి వన్ మినిట్. ఇది కనుక మీ చేతిలో పడితే చాలు, మా ఎస్పీ కథ కంచికి చేరినట్టే. తీసుకోండి సార్, తీసుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. సార్ ఇందులో నా స్వార్థం కూడా ఉంది. మీకు కావాల్సింది మిస్ అయిన మనుషులు, నాకు కావాల్సింది మిస్ చేసిన మనుషులు, ముఖ్యంగా మాయమైన మాలు. మీరు కనుక ఈ మిస్టీని సాల్వ్ చేయగలిగితే మీ దయ వల్ల నా లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోద్ది. సార్ అంతా అయ్యాక మాల్ ఎక్కడుందో చెప్తారు కదా, నాకు హ్యాండ్ ఇచ్చి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయరుగా. సార్ నేను మీకు ఎస్పీ గురించి ఇంతకు ముందు చెప్పినా అప్పుడు డాక్యుమెంట్ సపోర్ట్ ఇవ్వలేకపోయాను, కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో ఎస్పీ దేవానంద్ మీద స్ట్రాంగ్గా ప్రీచార్జ్ ఎవిడెన్స్ ప్రిపేర్ చేశాను, మీకు పంపిస్తున్నాను. వాడి మీద స్పెషల్ ఎంక్వైరీ వేయించండి. స్పెషల్ ఎంక్వైరీనా? తప్పదు సార్, లేదంటే వాడు ఏదో విధంగా తప్పించుకుంటాడు. కానీ చూడటానికి అది జిల్లా అధికారులందరి మీద వేసిన ఒక ఎంక్వైరీలా వేస్తే బెటర్. ఇఫ్ దట్ ఈస్ ఓన్లీ ది ఆప్షన్, సీఎంతో మాట్లాడి వేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. May I come in, sir? Yeah, come in, David. Sir, కోడివల్లి హవాలా నుంచి అమౌంట్ వచ్చిందని హైదరాబాద్ నుంచి కబుర్ వచ్చింది. సుల్తాన్ బజార్లో కలెక్ట్ చేసుకోమన్నారు సార్. అమౌంటా? అవును సార్, ఈ సంవత్సరం సీజన్ కంటే ముందు జవ్వాదు మలై తమ్ముడు కూలీలు ఫారెస్ట్లో దిగారు. మాల్ రిక్వైర్మెంట్ ఉందేమో ఎర్లీగా పంపినట్లున్నారు. అండ్ ఎప్పటిలానే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని చెక్ పోస్ట్లని మనల్ని మేనేజ్ చేయమని అమౌంట్ అంతా మనకే పంపించారు సార్. ఐ నో దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. సీఎం ఆఫీస్ నుంచి ఎర్రచందనుని హైలీ ఇంపార్టెంట్ మ్యాటర్ కేటగిరీలో పెట్టి మన జిల్లా అధికారుల మీద నిఘా పెట్టారు. మీరు కూడా వాచ్ లిస్ట్లో ఉన్నారు సార్. అది కూడా సీఎం ఆఫీస్ నుంచి సెక్రటరీ వెంకటేశం డైరెక్ట్గా మానిటర్ చేస్తున్నాడు సార్. అయినా సార్, లాస్ట్ ఇయర్ కన్సైన్మెంట్ మీద ఇప్పుడు నిఘా పడిందంటే లాస్ట్ ఇయర్ మనకు తెలియకుండా ఏమైనా జరిగిందంటారా? నో, నథింగ్ హ్యాపెన్డ్. లాస్ట్ టైం అంతా స్మూత్గా జరిగింది. సార్ ఇంకో విషయం, ఈ నిఘా వెనుక ఎవరిదో బలమైన హ్యాండ్ ఉంది సార్. అవును, దీని వెనుక ఒక సూపర్ మ్యాన్ ఉన్నాడు సార్. ఎందుకైనా మంచిది, ఈ హవాలా అమౌంట్ని హోల్డ్లో ఉంచమని చెప్పి తమిళ కులను వెనక్కి పంపించి ఏర్పాటు చేయమంటారా? నో, ఆ రెండు చేయదు. I mean, need to do something unexpected. By the way, aa coolil ekkada panilo digaru? Yuddharala Teertham, Beat Point 9 sir.